ఈ భూమి మీద మనుషులు ఎలాగో జంతువులు కూడా అలాగే. జంతువులు కూడా మనతో పాటు నివసిస్తున్నాయి, కానీ అవి మనుషులు పుట్టకముందే జన్మించి అడవుల్లో హాయిగా సంచరించేవి. ఈ భూమి మీద ప్రతి చిన్న జంతువు మరొక పెద్ద జంతువుకు ఆహారంగా మిగిలిపోయింది. ఇలా మీరు ఊహించినంత భయంకరమైన జంతువులు చాలా ఉండేవి. సో ఈరోజు మనం అంతరించిపోయిన అతి భయంకరమైన జంతువుల గురించి మాట్లాడుకోబోతున్నాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నెంబర్ 1, మెగలాడాన్. ఇప్పుడంటే కింగ్ ఆఫ్ ది ఓషియన్ అని తిమింగలాలను పిలుస్తున్నాం, కానీ ఈ మెగలాడాన్స్ అంతరించకముందు ఇవే కింగ్ ఆఫ్ ది ఓషియన్. ఇది ఇప్పుడున్న గ్రేట్ వైట్ షార్క్ లాగా ఉండేవి, కానీ ఇది దానికంటే చాలా పెద్దది. ఇది దాదాపు 60 అడుగుల పొడవు, ఇంకా 60 టన్నుల బరువు కూడా ఉండేది. ఈ మెగలాడాన్ యొక్క పళ్ళు అంటే టీత్ చాలా అంటే చాలా షార్ప్గా ఉండేవి. ఎంత షార్ప్ అంటే హెవీ స్ట్రెంత్ ఉన్న బోన్స్ను కూడా బ్రేక్ చేసేంత. అండ్ ఇంకా ఇది ప్రపంచంలోనే పవర్ఫుల్ బైట్ కెపాసిటీ గల జీవి. ఈ మెగలాడాన్ ఒకసారి ఏదైనా కొరికినప్పుడు దాదాపు 20 టన్నుల ఫోర్స్తో కొరుకుతుందన్నమాట. ఇప్పుడున్న గ్రేట్ వైట్ షార్క్తో కంపేర్ చేసుకుంటే గ్రేట్ వైట్ షార్క్ యొక్క బైటింగ్ ఫోర్స్ 1 టన్ను మాత్రమే. అంటే మెగలాడాన్ యొక్క బైటింగ్ ఫోర్స్ 20 రెట్లు, దీనికన్నా చాలా ఎక్కువ. ఈ మెగలాడాన్ ఫిషెస్ అంతరించిపోవడానికి గల కారణాలు ఏంటంటే, ఐస్ ఏజ్ వచ్చినప్పుడు సముద్రాలు గడ్డ కట్టుకుపోవడం వల్ల, ఆహార కొరత వల్ల, అంటే అవి తినడానికి కావాల్సిన చిన్న జీవులు సంఖ్య తగ్గిపోవడం వల్ల ఆహార కొరత ఏర్పడి చనిపోయి ఉండవచ్చు. ఇది దాదాపు 20 లక్షల సంవత్సరాలకు ముందు చనిపోయి ఉండొచ్చు అని నిర్ధారించారు. బట్ కొంతమంది ఈ మెగలాడాన్స్ ఇంకా సముద్రాలు అడుగు భాగాన బ్రతికే ఉన్నాయి అని కూడా అంటారు. నెంబర్ 2, ఆండ్రియూ సార్కస్. ఈ ఆండ్రియూ సార్కస్ చూడడానికి పులికి ఉన్న బాడీ స్ట్రక్చర్ ఉంటుంది. ఈ జంతువుకి 1 ఆఫ్ ది మోస్ట్ డేంజరస్ అనిమల్ ఆన్ ది ప్లానెట్ అని కన్సిడర్ చేశారు. ఈ జంతువు 6 అడుగుల ఎత్తు, ఇంకా 12 అడుగుల పొడవు కూడా ఉండేది. ఈ ఆండ్రియూ సార్కస్ యొక్క బైట్ ఫోర్స్ ఎంతంటే 2000 పౌండ్లు, అంటే 1 టన్నుతో సమానం. ఇది భూమి మీద నివసించే అన్ని ప్రాణుల కన్నా దీనికి బైటింగ్ ఫోర్స్ చాలా ఎక్కువ. ఈ జంతువు గురించి డిబేట్స్ కూడా చాలానే జరిగాయి. కొంతమంది ఇది ప్రిడేటర్, అంటే కొంతమంది దీన్ని స్కావెంజర్ అన్నారు. ప్రిడేటర్ అంటే చంపి తినేది, స్కావెంజర్ అంటే చనిపోయిన వాటిని మాత్రమే తినేది. నెంబర్ 3, టైటానోబో. ఈ టైటానోబో ఒక టైప్ ఆఫ్ స్నేక్ అనమాట. ఈ పాము డైనోసార్స్ అంతరించిపోయిన తర్వాత కనిపించింది. ఈ పాము దాదాపు 50 అడుగుల పాటు పొడవు ఉండి, ఇంకా 1 టన్ను కూడా బరువు ఉంటుంది. ఈ స్నేక్స్ ఎప్పుడూ నీటిలోనే జీవిస్తుండడంతో ఇది సముద్రంలో ఉన్న పెద్ద పెద్ద చేపలను, ఇంకా మొసళ్ళను తినేది. కొన్ని కొన్నిసార్లు ఇది భూమిపైకి వచ్చి కొన్ని కొన్ని జంతువులను చంపి సముద్రంలోకి లాక్కెళ్ళేది మొసలిలాగా. ఈ టైటానోబోవా జంతువులను కానీ మనుషులను కానీ దాని శరీరంతో గట్టిగా బిగించి చంపేయడం, విషపూరితమైన కాటు వేసి చంపేయడం లాంటివి చేసేది. నెంబర్ 4, స్పైనోసారస్. ఈ స్పైనోసారస్ డైనోసార్లలో ఒక టైపు. ఈ స్పైనోసారస్ దాదాపు 60 అడుగుల పాటు పొడవు, ఇంకా 20 టన్నుల బరువు ఉంటుంది. ఈ స్పైనోసారస్ యొక్క పంజా కూడా చాలా పెద్దది. ఇది పంజా విసిరినప్పుడు 6 టన్నుల వేగంతో పంజా విసురుతుంది. చాలా జంతువులు మనుషులు ఆ పంజా దెబ్బకే చచ్చిపోతారు. ఈ స్పైనోసారస్ భూమి మీద ఇంకా సముద్రంలో కూడా నివసిస్తుంది. ఇది చాలా శాతం సముద్రంలో ఉండే ఫిషెస్ మాత్రమే తినడం వలన మిగతా రకాల డైనోసార్ల కన్నా ఇది కొంచెం వీక్గా ఉంటుంది. క్యార్కెరా డోంటోసారస్ అనే డైనోసార్తో మాత్రమే దీనికి అతిపెద్ద ముప్పు భయం ఉందని తేల్చి చెప్పారు. నెంబర్ 5, ప్రిడేటర్ ఎక్స్. ఈ ప్రిడేటర్ ఎక్స్ ఒక అతిపెద్ద సముద్ర జీవి. ఈ జీవి దాదాపు 49 అడుగుల పొడవు ఉంటుంది. ఈ జీవి యొక్క బైట్ ఫోర్స్ 15 టన్నులు, అంటే ఒక కార్ని తన పంటితో 2 ముక్కలు చేసేంత ఎక్కువ ఫోర్స్ ఉంటుంది. ఈ జీవి సముద్రంలోనే ఉండటం వలన పెద్ద పెద్ద చేపలను, ఇంకా రకరకాల సముద్ర జీవులను ఆహారంగా తినేది. నెంబర్ 6, టెర్రర్ బర్డ్స్. ఈ టెర్రర్ బర్డ్స్ 9 అడుగుల ఎత్తు ఉంటాయి. ఈ బర్డ్స్కి చాలా పెద్దైన షార్ప్గా ఉండే ముక్కు కూడా ఉంటుంది. ఇంకా దాని కాళ్ళకు కత్తి లాంటి పదునైన గోళ్ళు కూడా ఉంటాయి. ఇది సాధారణంగా ఎటువంటి ఫైట్ చేయకుండా
ముక్కుతో పట్టుకుని దొరికిన జంతువులను తినేస్తుంది. ఒకవేళ ఫైటింగ్ చేయాల్సి వస్తే తన ముక్కు ఇంకా కాళ్ళను కూడా ఉపయోగిస్తుంది. అంతకుముందు ఈ బర్డ్స్ అన్నీ చనిపోయిన డైనోసార్స్ మాత్రమే తినేవి. అలాగే ఇవి మనుషులు పుట్టే కొన్ని సంవత్సరాలకు ముందే అంతరించిపోయాయి. 7 గిగాంటోపిథికస్. ఇది ఒక గొరిల్లా జాతికి చెందిన జీవి. దీని ఎత్తు 10 అడుగులు ఉంటుంది. ఇది మనుషులు నిజ జీవితంలో చూసిన అతి పెద్ద జీవి. ఇది ప్రజెంట్ ఉన్న గొరిల్లాస్ కన్నా ఎన్నో రెట్లు బలవంతమైనది. ఈ జీవి ఎన్నో భయంకరమైన జంతువులాంటి సింహాలు పులులు మధ్య జీవిస్తున్నా కూడా దీనికి ఎటువంటి ముప్పు ఉండేది కాదు. ప్రజెంట్ ఉన్న గొరిల్లాలు 2000 కేజీల వరకు బరువు ఎత్తుతాయి. కానీ ఈ గొరిల్లా మోడర్న్ గొరిల్లాస్ కన్నా 2 రెట్లు పెద్దది. 8 టైరానోసారస్ రెక్స్. దీన్ని మనం టీరెక్స్ కూడా అనొచ్చు. ఈ జంతువు డైనోసార్ల జాతి మొత్తానికి కూడా అతి పెద్ద జంతువు. ఇంకా చాలా డేంజరస్ జంతువు కూడా. ఈ జీవి యొక్క బైట్ ఫోర్స్ 9 నుంచి 23 టన్నులు ఉండొచ్చు. ఇది ఒంటి చేత్తో ఒక ఆఫ్రికన్ ఎలిఫెంట్ యొక్క బరువైన 5 టన్నులను ఈజీగా ఎత్తగలదు. దీనికి మెగ్లడాన్ లాంటి సముద్ర జీవుల కన్నా ఎక్కువ బైటింగ్ ఫోర్స్ కలదు. ఇది భూమిపైన నివసించిన అన్ని జీవుల కన్నా ఎక్కువ ఆహారం కూడా తీసుకుంటుంది. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. అలాగే నా ప్రీవియస్ వీడియోస్ అన్ని చెక్ చేసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి.